డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద పాజిటివ్ వైబ్స్. రాగానే అట్లా ఒక్కొక్క పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ అలాట్. పెట్టుకుని వస్తాను. ఎస్, సో చాలామంది అంటే మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందు క్లాసెస్ ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎప్పుడు ఉండే అవకాశం ఉంది, ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది? అలాగే ఫస్ట్ సెప్టెంబర్ వచ్చి వైజాగ్, 8 సెప్టెంబర్ వచ్చి తిరుపతి, 15 సెప్టెంబర్ వచ్చి రాజమండ్రి అండి, 22 సెప్టెంబర్ వచ్చి హైదరాబాద్, 29 సెప్టెంబర్ వచ్చి అనంతపురం అండి, 6 అక్టోబర్ వరకు విజయవాడలో, అలాగే 27 అక్టోబర్ బెంగళూరు. అక్టోబర్ వరకు మన షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది. అంతే ఈగర్గా కూడా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ. సార్, జనరల్గానే మీరు నేను డిస్కస్ చేసుకున్నటువంటి కొన్ని వీడియోస్లో మీరు చెప్పినటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా బిజినెస్లో అడుగుపెట్టి సక్సెస్ చూసినటువంటి వాళ్ళు ఉన్నారు, అండ్ దానితోపాటు రెగ్యులర్ లైఫ్లో ఫ్యామిలీ కల్చర్ని బాగా డెవలప్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ముఖ్యంగా కొంతమంది అంటే పిల్లలకి కొన్ని కొన్ని విషయాలు మనం నేర్పిస్తూ ఉంటాం కదా, డబ్బుకు సంబంధించినటువంటి అవగాహనని కల్పిస్తూ ఉన్నారు. కొత్త ఎడ్యుకేషన్ ఇది, అంటే ఎక్కువ మంది కూడా నేర్పించరు, ఓన్లీ త్రూ మనీ మంత్ర అనేటువంటి సబ్జెక్ట్ త్రూనే బయటకు వచ్చింది పిల్లలకి డబ్బు మీద అవగాహన. దాంతోపాటు వాళ్ళ చేత డబ్బులను లెక్క పెట్టించడాలు, దాంతోపాటు పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళేటప్పుడు అంటే ఎంతవరకు బాగా ఎంజాయ్ చేయాలి అనేటువంటి దాని మీద, అంటే లగ్జరీని ఏ విధంగా చూపించాలి, గోల్డ్ ఎన్న కొనాలి అనేటువంటి ఫ్యామిలీ కల్చర్ని ఎంటైర్ మనీ మంత్ర సబ్జెక్టు కంప్లీట్గా మార్చేసిందని చెప్పాలి. మన దగ్గర ఏమున్నా సరే ఉన్నదంతా తృప్తిపడి ఇంకా ఇంకొక దానికోసం మన ఆలోచనల్ని ఆ వైపుగా ఆ దిశగా ప్రయాణం చేసేలాగా, ఆ ఎనర్జీని ఆ యూనివర్స్ వైపు కనెక్ట్ చేసేలాగా చేయగలిగారు ఎంటైర్ ఫ్యామిలీ సిస్టమ్ని అనేది. ఐ వుడ్ లైక్ టు సే స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్, గ్రేట్ జాబ్. సో 655వ మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎలా ఉండాలంటే రేపు ఎవరైనా సరే నేను మనీ మంత్ర ఫ్యామిలీ అని చెప్తే ఇంకా మీతో ఎవరు మాట్లాడద్దు ఇక, అంటే వీళ్ళకి పూర్తి అవగాహన ఉంది డబ్బు పైన, సమాజం పైన, క్రమశిక్షణ పైన అనేది ఒక డిసిప్లిన్ తీసుకురావాలి. దాని పరంగా మనం ఏం చేసామంటే మనం గోవా సెషన్స్ క్లాస్ అనేది ఒకటి చేసాము. దానికి ఆ గ్రూప్ని స్పెషల్గా తయారు చేయడానికి మనం చాలా ట్రైన్ చేయడం జరుగుతుంది. అంటే ఆ గ్రూప్ని నేనే స్పెషల్గా ట్రైన్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే వాళ్ళ కాషన్స్ ఇవ్వడం కానీ అవన్నీ జరుగుతున్నాయి. ఇంతకుముందు మనం ఏం చేసేదంటే మా చిన్నప్పుడు నాకు తెలిసి, లేదంటే దాదాపు ఇప్పుడు కూడా చాలా ఇళ్ళల్లో ఏముంటుందంటే ఇప్పుడు భార్యాభర్తలు ఏదైనా డబ్బు వ్యవహారాలు మాట్లాడుకునేప్పుడు కానీ, ఏదైనా ఒక ఫంక్షన్ గురించి ఏమైనా మాట్లాడుకునేప్పుడు కానీ సీక్రెట్గా ఇద్దరే రూమ్లో కూర్చొని మాట్లాడుకోవడం జరుగుతుంది. పిల్లలు వస్తే నువ్వు బయటికి వెళ్ళు అని చెప్పేసి డోర్ దగ్గర వేయడం జరుగుతుంది. ఇక్కడ అలా కాదు. మన సబ్జెక్టులు ఏంటంటే చిన్నప్పటి నుంచే ప్రతిదీ అవగాహన ఉండాలి, వాళ్ళకి ప్రతిదీ అవగాహన ఉండాలి. ఆ పిల్లలే వాళ్ళకేమవసరం అనే మాటలు మనం మాట్లాడద్దు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే ప్రతిదీ తెలిస్తే దాని పట్ల జ్ఞానం అనేది వాళ్ళు పెంచుకుంటారు. పెంచుకొని వాళ్ళ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఎలాంటి ఒడిదొడుకుల్లో కూడా తన విజయాన్ని ఎలా సాధించాలి అనే విషయం పట్ల వాళ్ళకు ఆసక్తి కలిగి వాళ్ళు ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఆ దాంట్లో భాగంగా మనం ఏం చేస్తామంటే మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి డబ్బులు లెక్కెట్టాలి. ఒక నెలకోసారి 15 రోజులకోసారి ఒక కార్యక్రమం పెట్టుకోవాలి అందరు కలిసి, ఓకేనా? పిల్లలు కూడా ఇంత చిన్నపిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లలు కూడా బ్రహ్మాండంగా మనీ లెక్క పెట్టడం, ఐ లవ్ యూ అని చెప్పడం, ఐ లవ్ మనీ అని చెప్పడం, పప్పి తీసుకోవడం, ఈ విధంగా మళ్ళీ దాంతోపాటు ఏంటంటే పిల్లలకి ఇంట్లో ఫ్యామిలీకి పుష్కలంగా డబ్బులు ఇవ్వమని చెప్పాము. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఏంటంటే రోజు యజమాని ఇంట్లోంచి బయటకు వెళ్ళినప్పుడు ఒక 500 రూపాయలు ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఇంటి ఖర్చులకు అని చెప్పేసి, మళ్ళీ నెక్స్ట్ డే కనుక ఏదన్నా ఆమె ఇంకా ఖర్చులకు ఇవ్వమని అడిగితే నిన్నే కదా ఇచ్చానని ఒక క్వశ్చన్, మళ్ళీ దాని లెక్కలన్నీ చెప్పాలి. అంటే ఇంత వయసు వచ్చింది, పిల్లలు పెద్దగా అయిపోయినారు, ఆమె నీతో పాటు వయసు పెరిగింది, బుద్ధి పెరిగింది, ఇన్ని నెలల నుంచి నీకు సహకారం చేసింది, నీ క్వశ్చన్కి ఆమె ఆన్సర్ ఇవ్వాలి, ఇచ్చిన 1000 రూపాయలకి లెక్క చెప్పాలి. అంటే ఎక్కడున్నాం మనం, ఇంకా ఏ స్థాయిలో ఉన్నాం. కాబట్టి నేను అది కూడా చెప్పాను, ఎప్పుడు లెక్కలు అడగకండి వాళ్ళకి. ఎందుకంటే పాపం వాళ్ళు ఆడవాళ్ళు ఏం ఖర్చు పెడతారు, పెడితే పిల్లల కోసం పెడతారు, లేదంటే ఏమైనా చిన్న చిన్న వస్తువులు కొనుక్కుంటుంది, పెద్ద వస్తువులు అయితే మీరే కొనిస్తారు కదా. ఇలా ప్రతిదీ కూడా మనం ఏం చేసామంటే ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని ఒక్కొక్క కుటుంబంలో తీసుకొచ్చాము మనం. దాంతో ఏమైపోయింది, ఆర్థికంగా డబ్బు పరంగా అన్ని రకాలుగా వాళ్ళకి ఒక అవగాహన వచ్చింది. ఇంతకుముందు ఉన్న లైఫ్ కంటే ఇప్పుడు చాలా కొత్తగా లీడ్ చేస్తున్నారు లైఫ్ని, ఏదో చాలా సంతోషంతో లీడ్ చేస్తున్నారు. కాబట్టి ఇక మన సబ్జెక్టులోకి మన డబ్బు అనే విషయానికి వస్తే కానీ, లేదంటే ఒక సైంటిస్ట్ పరిశోధనలో కానీ ఒక లోతుకు వెళ్ళినప్పుడు ఏ విధంగా నీకు చిక్కుతుంది, ఏ విధంగా దాని యొక్క అవగాహన కలుగుతుంది అనే విషయం మనం కొద్దిగా మాట్లాడుకుందాం. ఓకే, మనకి అమెరికా శాస్త్రం అయినటువంటి డాక్టర్ గేట్స్ అని చెప్పేసి ఆయన ఒక పరిశోధన చేశాడు.
మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఏంటంటే, ఈ సబ్జెక్టులోకి వచ్చిన తర్వాత మీరు ఒంటరి అయిపోవాలి ఫస్ట్, ఓకేనా? ఆ తర్వాత మౌనం వహించాలి, వీలైనంత మటుకు మాటలు తగ్గించేసేయాలి, ఆ నిరంతరం డబ్బు సంపద ఐశ్వర్యాన్ని పట్టి ఉంచాలి. ఇది మన పరిశోధన. ఇప్పుడు వాళ్ళ పరిశోధనలో వాళ్ళు ఏమేమి కనిపెట్టాలి, ఏమేమి చేయాలనే దాంట్లో కూడా సిస్టమ్ అనేది ఒకటే, ఆ సబ్జెక్ట్ అనేది వేరు. సిస్టమ్ అనేది ఒకటే, సబ్జెక్ట్ వేరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఒక పిల్లాడు ఉన్నాడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు, ప్రిపేర్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక సెపరేట్ రూమ్ కేటాయిస్తాం మనం. ఇప్పుడు ఆ ఎగ్జామ్స్ అయ్యో నెల రోజుల ముందు నుంచి ఆ పిల్లాడు బయటికి రాడు, బయట సమాజంతో కలవాడు, తను ఒంటరిగానే ఓ రూమ్లో కూర్చొని ప్రాక్టీస్ చేస్తుంటాడు, బయట చేస్తుంటాడు. అలా చేయడం వల్ల పదే పదే దాని మీదనే దృష్టి పెట్టడం వల్ల ఏమైంది, అది తన సబ్ కాన్షియస్ మైండ్ పట్టుకొని ఎగ్జామ్లో మంచి ఇట్లు ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వడం జరిగింది. అలాగే ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఒక పరిశోధన చేసినప్పుడు ఆ పరిశోధనశాలలో ఆయన దాదాపు కొన్ని సంవత్సరాలు గడుపుతాడు ఒంటరిగా, అలాగే అతను కూడా ఏదో సాధిస్తాడు, ఒక కొత్త విషయాన్ని కనిపెడతాడు. మనం డబ్బు అనే విషయాన్ని కనిపెడతాం, వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళు అవి కనిపెట్టారు, మనం డబ్బు అనేది పొందాం. అయితే దీనికి ఒక చక్కని థియరీ చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే, ఆయనకు ఒక రూమ్ ఉంది, ఓకేనా? ఆయన సింపుల్గా ఏం చేస్తాడంటే, రూమ్లో ఒక డిమ్ లైట్స్ ఉన్నాయి ఒక 4-5, ఓకేనా? ఆయన తన పనులన్నీ కార్యక్రమాలు ముగించుకొని రాత్రుల్లో వెళ్ళేసి ఆ రూమ్లో కూర్చుంటాడు ఆయన, ఓకేనా? ఇక ఎవరితో నీ సంపర్కాలు కానీ లేకపోతే ఫోన్ కానీ చాటింగ్లు కానీ ఏముండవు. ఇక ఆ రూమ్లోకి వెళ్ళిపోయి, ఆ రూము నేను ఇంతకుముందు కూడా మొన్న వీడియోలో చెప్పాను, నేను మీకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకోండి, ఈ సమాజంతో కాకుండా మీకంటూ ఒక ప్రపంచాన్ని ఏర్పరచుకోండి, మీకంటూ ఒక రూమ్ని సెపరేట్ తయారు చేసుకోండి. ఆ రూమ్లో అడుగు పెడితే మీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఫీలింగ్ మీకు రావాలి, దాంట్లో ఎవరికి పర్మిషన్ ఇవ్వకండి అని చెప్పాను నేను. ఎందుకంటే చాలామంది మేధావులు కానీ చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా అలాగే ఉంటారు మ్యాక్సిమం, అర్థమైందా? అతను ఏం చేస్తాడంటే ఆ రూమ్లో కూర్చుంటాడు, ఒక గంట సేపు 2-3 గంటలు కూర్చుంటాడు, ఊరికే కూర్చుంటాడు, ఇంకేం చేయడు, ఓకేనా? కూర్చున్న తర్వాత అప్పుడేమైపోతుందంటే, ఆ 2-3 గంటల్లో ఏదో ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా మనిషికి మౌనం కూర్చున్నప్పుడు, వాటిని గమనిస్తుంటాడు అంతే. గమనించి దాని ఒక్కొక్క టైం ఉంటుంది, ఆ టైం వచ్చిందంటే అప్పుడు ఆ మనసు అనేది స్తబ్దత చెందుతుంది. ఎమ్మటి ఏం చేస్తాడంటే, లైట్స్ ఆఫ్ చేస్తాడు, అన్నీ లైట్స్ ఆఫ్ చేసేసి హాయిగా అలాగే కళ్ళు తెరిచి కూర్చుంటాడు, కళ్ళు మూసుకోడు. ఏముంటుంది అక్కడ? చీకటి తప్ప ఇంకేముండదు, శూన్యం తప్ప ఇంకేముండదు. ఆ శూన్యంలో అతను వెతకడం అనేది మొదలవుతుంది. చీకట్లో శూన్యంలో ఏముంటుంది? ఏముండదు. అంటే ఆ శూన్యంలో తనకేం కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని సృష్టించుకోవడం మొదలవుతుంది. అలా ఒక గంట సేపు అలాగే ఉంటాడు ఆయన, ఓకేనా? పదే పదే ఏదైతే అప్పటిదాకా వచ్చిన ఆలోచనలు ఆగిపోయిన తర్వాత ఆ శూన్యంలో ఆ చీకట్లో అతనికి కొత్త ఆలోచనలు రావడం మొదలవుతుంది, అర్థమైందా? వాటిని జస్ట్ అబ్జర్వ్ చేస్తాడు. అబ్జర్వ్ చేసిన తర్వాత అప్పుడు ఒక నిద్ర లాంటి మొత్తం ఆవహిస్తుంది. ఆవహించిన తర్వాత లైట్స్ ఆన్ చేస్తాడు. టేబుల్ ముందర పెన్ ఉంటుంది, పేపర్ ఉంటుంది, టక 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 3-4 పేజీలు రాసేస్తాడు ఆయన సబ్జెక్ట్. రాసేయగానే ఆగిపోతుంది అంతే మళ్ళీ. అంటే ఎంత సబ్జెక్ట్ రావాలనో అంత సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దాని కొనసాగింపు కానీ లేదంటే ఇంకా కొత్త సబ్జెక్ట్ కానీ రావాలన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ ఒక్కసేపు అయిన తర్వాత మళ్ళీ లైట్స్ ఆఫ్ చేస్తాడు. మళ్ళీ లైట్స్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఆ షూమ్లో ప్రశాంతం కూర్చుంటాడు. ఇక్కడ అందరు చేసేది అదే. అంటే నేనేమంటానంటే, మన మెడిటేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మీతో మీరు ఒంటరిగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎన్నో అద్భుత విషయాలు బయటకు వస్తాయి. అది ఎలా అనేది ఈ విధంగా అతను ప్రాక్టీస్ చేసి ఎన్నో విషయాల్ని ప్రపంచానికి తెలియజేశాడు. చాలా ఫేమస్ ఆయన, గేట్స్ అని చెప్పేసి, మంచి శాస్త్రవేత్త. అంటే థియరీ ఒకటే, సబ్జెక్ట్ వేరే. ఆయన డాక్టర్ కాబట్టి ఆయన ఎన్నో పరిశోధనలు చేయడం జరిగింది. ఒక సైంటిస్ట్ అలాగే పరిశోధన చేయడం జరిగింది. ఒక స్టూడెంట్ తన యొక్క స్టడీ విషయంలో అలాగే స్టడీ చేయడం జరిగింది. అంటే ముందు నువ్వు ఏదైనా సాధించాలన్నప్పుడు నువ్వు ఈ సమాజం నుంచి ఒంటరైపోవాలి, నీలోకి నువ్వు ప్రవేశించాలి, నీ యొక్క అంతర్గతమైనటువంటి శూన్యంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు నీకు కావాల్సింది అది మీకు ఒక ఒక టీచర్ లాగా కానీ లేక ఒక ట్యూటర్ లాగా కానీ ఆటోమేటిక్గా మీ మనసు మీ ట్యూటర్ కాబట్టి అది చక్కని అడ్వైజ్ ఇచ్చేసి మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తుంది. ఇలాగే నేను చాలా రోజుల క్రితం ఒక వీడియో చేశాను. ఒక పిల్లాడు ఉన్నాడు, ఆ రాత్రిలో ఏదో ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు మ్యాథ్స్, ఎంతకీ రాలేదు, అలసిపోయినాడు, నిద్ర వచ్చిండు, అలాగే టేబుల్ మీద పడుకొని పోయినాడు. ఎర్లీ అవర్స్లో అనుకోకుండా మెలకు వచ్చింది, టక్కిమని ప్రాబ్లం సాల్వ్ చేసిండు అబ్బాయి. అప్పటిదాకా రాని ప్రాబ్లము అప్పుడంతా ఒక క్షణంలో అది ఇలా సాల్వ్ అయిపోయింది అనేదానికి మన శాస్త్ర విజ్ఞాన ప్రకారం ఏంటంటే, మన పురాణాలు ఇతిహాసాలు తీసుకున్నప్పుడు
ఇప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఆ ఒక గణిత శాస్త్రం అనుకోండి, దానికి ఆదులు ఎవరు? ఆర్యభట్ట లేదంటే మనకి రామానుజావిలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన సోల్ సర్చ్ ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వెళ్ళిపోతాయి అంట. అర్థమవుతుందా? కాబట్టి ప్రతిదానికి ఒక ఆద్యుడు అనేవాడు ఉంటాడు. ఇప్పుడు డబ్బు అనుకోండి, అర్థశాస్త్రం రాసిన చాణక్యుడు ఉన్నాడు. అర్థమైందా? గోల్డ్ అనుకోండి, రావణుడు ఇట్లాంటి రావణ బ్రహ్మణులు అంటే చాలా ఉన్నారు. అదొక విద్య, అది రస విద్య అనేది. ఇట్లా ప్రతి విద్యకి ఒక ఆద్యుడు ఉంటాడు. వాళ్ళకు సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి సోల్ వచ్చేసి మనకు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే అది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో రకంగా ఏదో రూపంలో వచ్చేసి అది మీకు హెల్ప్ చేసి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇంపాసిబుల్ అనేది లేదు మన సబ్జెక్ట్లో. ఏదైనా సరే, నువ్వు ఏ సబ్జెక్ట్లో అయినా సరే దాన్ని సాధించాలనుకున్నప్పుడు వీలైనంత మౌనం వహించి ఒంటరితనంలో నీవు నువ్వు శూన్యం అయిపోయి నీలోకి నువ్వు ప్రవేశించినప్పుడు నువ్వు ఏదైనా సాధిస్తావు. అలాగే డబ్బు సింపుల్, ఖచ్చితంగా సాధిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.